ఆర్మీ ఉద్యోగిని అనకాపల్లి జిల్లా పరవాడ పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గంటకు పైగా ఆయనతో వాగ్వాదం చేస్తూ మెడపట్టి లాక్కెళ్తూ ఆటో ఎక్కించేందుకు ట్రై చేశారు. అయితే పరవాడ పోలీసులను ఐడి కార్డు చూపించమని అడిగినందుకే తనపై వాళ్లు దౌర్జన్యం చేశారని సైనికుడు ఆరోపిస్తున్నారు. సయ్యద్ అలీముల్లా, నేను ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతానికి జమ్మూ అండ్ కాశ్మీర్ బోర్డర్లో ఉన్నాను సార్. నేను నా స్వగ్రామం రేవుపాలెం వెళ్తుండగా పరవాడలో నేను బస్సు చేంజ్ చేయవలసిన పరిస్థితుల్లో అక్కడ నించున్నాను. స్టాప్లో నించుండగా ఏమైంది, మనకి ఒక కానిస్టేబుల్, లేడీస్ కానిస్టేబుల్ వచ్చి దిశ యాప్ ఇన్స్టాల్ చేయండి అని చెప్పారు. సో సరే చెప్పారని చెప్పి ఇన్స్టాల్ చేయగానే ఒక ఓటీపీ వచ్చింది. ఓటీపీ చూస్తుండగానే కానిస్టేబుల్ పక్కన తక్కువ చూసి లేడీస్ కానిస్టేబుల్ చెప్పగానే వాళ్ళు రాసేసుకుంది బుక్లో. సో నాకు కొంచెం అనుమానం కలిగి ఓటీపీ అనగానే మనం మొబైల్లో ప్రతి ఒక్క మంది బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ అంతా ఉంటుంది. సో నాకు కొంచెం టెన్షన్ అయ్యి నాకు వాళ్ళ మీద అనుమానం కలిగి మీ ఐకార్డ్ చూపించండి అమ్మా అంటే నీకేటే ఐకార్డ్ చూపించింది చెప్పించవలసిన అవసరం మాకేటండి అన్నారు. సో నేను నా సర్వీస్ కార్డు పాకెట్లో ఉంది, తీసి చూపించండి. ఇదేనమ్మా నా సర్వీస్ కార్డు, నేను ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాను. సయ్యద్ అలీముల్లా దువాడలోని సెక్టర్ 10లో నివసిస్తూ ఉంటారు. ఆయన భారత సైన్యంలో సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలీముల్లా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని 52వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్లో సోల్జర్గా పనిచేస్తున్నారు. సెలవుపై ఏపీకి వచ్చిన ఆయన సొంతూరు ఎలమంచలి మండలం రేగుపాలెం వెళ్లేందుకు పరవాడ సంత బయట ఉన్న బస్టాప్లో బస్సు కోసం ఎదురుచూస్తున్నప్పుడే ఈ ఘటన జరిగింది. ఘటనపై అలీముల్లా స్పందించారు. ఓ లేడీ కానిస్టేబుల్ వచ్చి తనతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించిందని తెలిపారు. ఈ క్రమంలో ఓటీపీ వస్తే చెప్పాలని పోలీసులు అడిగినట్లు వెల్లడించారు. దీంతో ఓటీపీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తలచి వారిని పోలీస్ ఐడి కార్డు చూపించాలని తాను కోరినట్లు తెలిపారు. దీంతో ఆగ్రహానికి లోనైన పరవాడ పోలీసులు తనను పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లడానికి ప్రయత్నించారన్నారు. తన ఆర్మీ ఐడి కార్డు చూపెట్టినా వాళ్లు మాట వినకుండా తనపై దౌర్జన్యం చేశారని ఆవేదన చెందారు. వీరిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై స్పందించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తక్షణమే పరవాడ పోలీస్ స్టేషన్కు చెందిన 4 పోలీస్ సిబ్బందిని ఆర్మ్డ్ రిజర్వ్ శాఖకు అటాచ్ చేస్తూ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. చూపించండి అమ్మా అంటే వాళ్ళు ఐకార్డ్ చూపించవలసిన అవసరం మాకేంటి, రా స్టేషన్ అంతే ఐకార్డ్ చూడాలనుకుంటే రా స్టేషన్ రా తీసుకెళ్ళి చూపిస్తామని చెప్పేసి లాక్కుని తీసుకెళ్ళి ప్రయత్నం చేశారు. ఏం తప్పు అడిగానండి నేను, మీ ఐకార్డ్ చూపించమనే కదా అడిగాను, దీని గురించి మీ స్టేషన్ లాక్కెళ్ళే పరిస్థితి ఏంటి? నాకు చిన్న అనుమానం కలిగి మీరు ఐకార్డ్ అడిగానంటే అంతట్లో వాళ్ళు మనకి పక్కన పోయడం, ఫీల్డ్ పట్టుకొని లాగడము, పిల్లల్ని పడగొట్టేసి కాళ్ళతో కూడా తనడం జరిగింది సార్. లేడీ కానిస్టేబుల్ వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్, దవడ మీద కొట్టడం జరిగింది. మరి ఈ పరిస్థితి నా నిజంగా మైండ్ అసలు చాలా అప్సెట్ అయ్యాను సార్. నేను ఒక సోల్జర్ తెలిసిన తర్వాత కూడా వాళ్ళు బిహేవ్ చేయడం అన్నది నాకు మనకు చాలా బాధాకరం అనిపించింది. దీనికి మీడియా వాళ్ళు, పోలీస్ ఎస్పీ గారు అందరు యాక్షన్ తీసుకొని వాళ్ళకి తగిన బుద్ధి నచ్చింది, వాళ్ళకి తగిన బుద్ధి వచ్చేలాగా వాళ్ళకి ఒక డిసిప్లిన్, యాక్చువల్లీ పోలీస్ అంటే ఒక డిసిప్లిన్ అండి, ఆర్మీ అంటే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ వాళ్ళని వారు వచ్చేలాగా బిహేవ్ చేయాలని వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి డిసిప్లిన్, మెయిన్ డిసిప్లిన్ ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకున్నాను పోలీసులకి. ఐడి ఎందుకు ఇస్తారు గవర్నమెంట్?
మన చెప్పండి.